కాబట్టి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ప్రశాంతంగా ఇప్పుడు వరంగల్ పోరాటాల బుడ్డు బిడ్డలైన తరలి వస్తున్నందుకు టిఆర్ఎస్ గా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు వాసిన అమరు నీ కర్మ ఫలం వృధా నగరులో
శ్రీనివాస్ గౌడ్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించి నుండి గ్రామ గ్రామాల నుండి తందోపతండాలుగా జన సముద్రముల పారమూరంతా నిండిపోయి సభకు విచ్చేస్తున్న సందర్భాన అందరినీ స్వాగత సుస్వాగతాలతో ఆహ్వానిస్తూ చక్కటి పాటలను ఆస్వాదిస్తూ అందరూ నిర్విరామ కృషి వలుడు, ప్రజాహితకర్త, కార్యసిద్ధి నిర్వాహకుడు, నిగర్వి నిరాడంబప్పడు, పాలమూరు నవచైతన్యం ప్రగతి పాట రథసారథి మన పడుగుల మన మధ్యకు వస్తున్నారు. దయచేసి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. మన జిల్లాలో సాయి చంద్ యొక్క గానామృతాన్ని ఉద్యమ గీతాలను విని తరించి మీరు కేసీఆర్ గారు వచ్చేంత వరకు ప్రశాంతంగా గులాబీ దండు యొక్క ఎలా ఉంటుంది. మంత్రి గారు రేపు 11 డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం చేయవచ్చు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా కొద్ది నిమిషాల్లో వస్తాడు. అంతకు ముందు మన సాయి చందన్ వచ్చాడు. మీరు ఎలాంటి తెలంగాణ మన వస్తే మనకు నీళ్లు నిధులు నియామకాలు దక్కుతాయని ఏ విధంగా అయితే మనం పోరాటాలు చేసినామో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే అలాంటి మన కేసీఆర్ తన అభివృద్ధిని చూసి ప్రతిపక్ష గుండెల్లో ఒక సూర్యుడు వెనుకైండ్కు కదలి వస్తున్న అశేష జనవాహిని పాలమూరు ముద్దు బిడ్డలకు, టిఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఒక అభివందనం చేస్తూ తరలి వచ్చి ఈరోజు మన సీనన్నకి సీనన్న కారు గుర్తుకి ఓటు వేసి మొత్తం పాలమూరు జిల్లాలో ఇక వచ్చే మంది కాడికి వచ్చింది, కానీ వచ్చేటోళ్ళందరికీ సీట్లేమో లేవు. ఇక వచ్చిన వాళ్ళంతా అట్లే నిలబడే చూడాలి. ఇక దయచేసి అందరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక అటు ఇటు కుడి ఎడమ ముందు వెనక ఈ గ్రౌండ్ గ్రౌండ్ అంతా కూడా నిండిపోతుంది. ఇంకొక కేసీఆర్ సైనికుడికి అన్నా ఒక నిమిషం. మహిళా స్టూడెంట్స్ ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు, వాళ్ళ ఎంకెల చైర్స్ ఇవ్వండి దయచేసి. బాయ్స్ కొద్దిగా వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి. వాళ్ళకు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు వాళ్ళకు మహిళా స్టూడెంట్స్ నిలబడి ఉన్నారు. వాళ్ళు వాళ్ళకు కొద్దిగా చైర్స్ ఇవ్వండి. వాళ్ళకు మన సీనన్నకు వందనాలు. వెన్నెల ఈ పాట ఎవరిదనంటే సీనన్నను కన్న తల్లి, ఈ పాలమూరు మట్టి తల్లి. వాళ్ళ పెద్దనాలను పాదం కింద నలిపిన పాలమూరు బిడ్డను ఒకసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేసి మళ్ళోసారి సీనన్న ఆ అమ్మ రాలేక నా బిడ్డకు ఆశీర్వాదాన్ని ఇయ్యమని చెప్పింది గనక సీనన్న తమ్ముడిగా నేను బారుతా. తమ్ముళ్ళుగా, అన్నలుగా, అక్కలుగా, చెల్లెలుగా, బిడ్డగా, మీ బిడ్డగా సీనన్నను ఆశీర్వదించేటందుకు పాటను అందరం కలిసి పాడ. సీనన్నకు వందనాలు మొదలైంది పాట. ఎవరు ఏమంటలేరు, మాటిచ్చిన మాట తప్పదు.
అయ్యా ఓకల్కతోడ మాట సందనాలు అసీనన్నకు వందనాలు మరాబనాసందనాలు అసీనన్నకు వందనాలు పల్లెలన్నీ కూడా ఇవాళ ముక్తఖండంతో చెప్పాలి. అరే మన పల్లెకు వస్తాడు, మన కడపకు వస్తాడు, అరే మన బస్తికి తొంగి దూసి, అరే మన బాధు కోరుతాడు. ఇని ట్యాంక్ పండుగ మార్చి అందులో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆదివారం పూట ఎవరన్నా తీర్చిదిద్దిన సీనన్నకు మళ్ళొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇన్ని పనులు మంచి పనులు మనం అడిగినామా? కేసీఆర్ ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంతో పాటు పాలమూరు మట్టి బిడ్డగా పాలమూరుకు ఏమేమి చేయాలో గుర్తు పెట్టుకొని లెక్క పెట్టుకొని ఉద్యమంలో తిరిగి మా చెరువు పొడిక తీసి దాంట్లో నీళ్లు నింపి నోడివి. అరే పాలమూరు బిడ్డల మనసు కలిసి నోడివి. ఆ తెలంగాణ ఉద్యమాన జెండలెగరాడు వీడలేదు. ఆరు గుర్తుకు ఓటు వేయాలి, వేయించాలి, ఓటును వేసి గెలిపించాలి. అందరం కలిసి ఓటుతో పాటు కూడా ఇలా పాట కూడా ఆడాలి ఒక ముక్క. ఆరు గుర్తుకు ఓటే వేయాలి. అప్పుడు వస్తలే కొంచెం వాల్యూమ్ పెంచాలి. ముందుకు పోవాలి అంటుండా సీన్ అని అంటలేడా అంటే సీన్ అన్నకు ఆ స్టేజ్ మీద మైక్ అందుతలేదు. ఈ స్టేజ్ మీదకి వస్తున్నాడు మా దగ్గరికి. సీనన్న ఒక్కసారి రావే, ఒక్క అడుగు వచ్చిపోవే. సీనన్న సీనన్న ప్లీజ్ కమాన్ టు ద డాష్. సినన్న ఒక్క అడుగు రావే. చూస్తుండే రాజుగా పో రాజుగా నేను ఆరు గుర్తు రాజుగా పో రాజు.